హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్మానియా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఓ కొండ కోణంలో జరిగే గిరిజన సంతకి తీసుకెళ్ళబోతున్నాను. కొత్తిమీర ఎక్కడికి వెళ్తున్నా? స్థానికంగా గిరిజనులు పండించే పంటలతో ఎప్పటికప్పుడు కొత్త బాట పడుతూనే ఉంటాయి ఈ సంతలు. గిరిజన సంతలు చూపించడం మన స్పెషల్ కదా. మరి ఈ వారం మనం చూడబోయే గిరిజన సంత మన అందాల అల్లూరు జిల్లాలో కొండ కోనల మండలం జీకే వీధి మండలం ఆర్వి నగర్ సంతలో ఉన్నామండి. వారానికి ఒకసారి జరిగే సంత వారపు సంత. సంతలు అంటే కేవలం అమ్మకాలు కొనుగోలే కాదండోయ్, బంధుమిత్రులను ఆప్యాయంగా పలకరించే ఒక వేదిక లాంటిది కూడా. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది దొడ్డుకొండ అండి. ఈ కత్తులు అమ్మడానికి వచ్చారండి? కత్తులు ఇంకా పాత రిపేరు. మీరే చేస్తారండి కత్తులు? ఇంట్లో కూడా తయారు చేస్తా ఉంటారా? ఇప్పుడు వారానికి ఎన్ని కత్తులు తయారు చేయగలరండి? వారానికి అయితే మరి మినిమం జట్టు ముగ్గురు కానీ నలుగురు కానీ ఉండాలి. ఉన్న తర్వాత నలుగురు ఉంటే ఒక రోజు 20 కత్తులు అవుతాయండి. ఒక రోజు 20 కత్తులు చేయగలరా? ఒక్కొక్క కత్తి ఎంత ఉంటదండి? అంటే కత్తి సైజుని పెట్టండి. సైజుని బట్టి. ఇప్పుడు మనకి ఈ కత్తి అయితే ఎంత ఉంటదండి? ఆ కత్తి అయితే 200 అమ్ముతామండి. ఇది అయితే గొడ్డలండి. ఇదండి ఇది? అది నక్కండి, దున్నుకొన్నది. దున్నుకోవడానికి ఎడ్డు తోటి తింటాం కదా భూమిని. భూమిని దున్నేటప్పుడు వాడతారు? పసుపు మిరప మొక్క గొప్పడానికండి. దాన్ని ఏమంటారండి? దీనికి గిట్టు అంటారండి. గిట్టు కర్రలు నరకడం గొడ్డలండి. ఇది ఎంత ఉంటదండి? ఇది 300 అండి. అది ఏం తెచ్చారమ్మా సంతకి? చిక్కుళ్ళు. చిక్కుళ్ళు తెచ్చారా? ఆహా, మీరు పండించారా? ఎంత మీది? 50 రూపాయలు. రాజ్మల్ కదా. మీరు ఏం చేసుకుంటారు దీంతో? కూర వండు. కూర వండుకుంటారా? ఇక్కడ పోయొచ్చా? ఇవి నేను రాజ్మా. బాగానే ఉంటుంది. అంటే ఒక కేజీ ఉంటాయి అవి 50 రూపాయలు. మీరే పండించారా? ఏమేసి పండిస్తారమ్మా? మందయ్యపోయినా పండిస్తాయా? ఆహా, ఎప్పుడు పండించినాయి ఇవి? పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం వేసుకుంటా వస్తాయి? వేసుకుంటాం కదా, వేసుకుని మిగిలినవి అమ్మేస్తున్నారు ఇలాగా. సరే, ఇంకేం పండిస్తూ ఉంటారు మీరు? సీరం పుట్టలు, ఇలాడి కందులు అన్ని పండిస్తా. అవన్నీ అమ్మేశారా? వచ్చే నెల నుండి పండుతాయి. మళ్ళీ ఎప్పుడు తెస్తారా అన్నీ ఒకేసారి పట్టుకుని వస్తారా మీరు? అది అప్పుడు. ఎప్పుడు? జనవరికి అవుతాయా? అప్పుడు బాగుంటుందమ్మా సంత కదా. అప్పుడు ఇప్పుడు అయితే తెచ్చారు. ఈ ప్యాకెట్ ఎంత? 200. మామూలు కూర వండేసుకోవచ్చా? వండుకోవచ్చు. సరే సరే అయితే ఈ సంత అంతా వీడియో తీసుకొచ్చి నీ దగ్గర కొనుక్కుంటున్నా. ఉంటాయా అయిపోతాయా? ఉంటాయి. కటవాకూర్ తిని లంబర్ లెక్క
నమస్తే అమ్మా. ఆ నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాము. ఎవరి నుంచి వచ్చారు? సాపగట కుమార్ వేదనండి. ఆ లోట ఉంది కదా? అవును మేడం. అది ఎంత? అది 20 రూపాయలు మేడం. ఉడకబెట్టారా ఇవి? ఉడకబెట్టండి. పచ్చిగా అనుకున్నా. మరి అవి కూరగాయలు? కూరగాయలు 50 రూపాయలు అండి. వాట వాట 50 రూపాయలు. ఏంటి అవి? ఏమంటారు కాయల్ని? బీనిస్ కాయలు. స్థానికంగా గిరిజనులు పండించే పంటలన్నీ కూడా ఈ సంతకు తీసుకుని వచ్చి అమ్ముకొని ఒక 4 డబ్బులు వెనకేసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం సాయంత్రం వారానికి సరిపడే సరుకులతో ఇంటికి చేరుకుంటారు. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎక్కడ నుంచి వచ్చారన్న మీరు? మేము ఇక్కడే ఆరునారం. ఆర్వి అంటే ఏంటండి? రాఘవేంద్ర నగరం. రాఘవేంద్ర నగరం. ఇక్కడ కాఫీ, మిరియాలు, పసుపు ఎక్కువ ఉంటాయమ్మా. ఎక్కువ దొరుకుతాయి. మరి ఇక్కడ ట్రైబల్స్ అవి తీసుకొస్తారా వాటిని పండించిన? తీసుకొస్తారమ్మా. ఎందుకంటే తీసుకొస్తారు. ఉదయం వల్ల తీసుకొచ్చారు. తీసుకొచ్చి టమాటాలు ఇవన్నీ అమ్ముకుని వెళ్ళిపోయినారు. మొత్తం కూరగాయలు తీసుకొస్తారు. అన్ని తీసుకొచ్చి అమ్ముకొని వెళ్తారా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు నాపరాత్ర బోయిన పెళ్లి, గొంతు పెళ్లి, చిన్న గొంతు పెళ్లి, పెద్ద గొంతు పెళ్లి, బోయిన పెళ్లి, ప్రేమలంక, సిరిబాల ఇవన్నీ గ్రామాలు నమ్మ చాలా లోపలికి దగ్గర 20-30 కిలోమీటర్ల వరకు కూడా టవర్ లో కూడా వేసారు. గ్రామాల రోడ్లు కూడా ఇంకా కొద్ది రోడ్లు వర్షాలు వచ్చి పోయినాయి. వర్షాలకి చాలా మంది ఇంకా రాలేకపోయినారు. అయితే అన్ని సౌకర్యాలు అయితే ఇప్పుడు అన్ని బంద్ అయిపోయినాయన్నమాట. అందుకనే కొంచెం తగ్గినట్టుంది కదా? తగ్గినాయి. ఎందుకంటే జనం రాలేదు. గట్ల వల్ల రోడ్లు బాగోక. మరి ఏ టైం వరకు వస్తారండి జనాలు? 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటది. ఈ వ్యాపారం బాగుందండి ఇది. మేము ఒక్కడే అండి. ఇది ఉల్లిపోయలు ఉల్లిపాయ పంటతో చేసిందే. ఉల్లిపాయ బోనే అయిందండి. ఇంకా లేదా? కావలేదండి. ఏంటండి? లేదండి, అయిందండి. ఎందుకంటే బజ్జీలు అయినాయి. మేము స్వయంగా పిండి శనగపప్పు కొని ఆడించుకుని వస్తాం అండి. కొద్ది టచ్ చేయండి. ఈ చాలా వండారు కదా, అయిపోతాయండి? అయిపోతుంది. ఇంకా చాలవండి. ఏంటండి అవి? మొరమరలా. ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే ఇవి తక్కువ చేశారు? ఇది పంచదారవా? అది బెల్లమా? అదే అందరు బెల్లం అడుగుతారు కదా. ఈ ముల్లంగి కూడా పండించారా మీరు? ఇవి చిన్న పిల్లలకు కట్టారు? చిన్న పిల్లలు నడవని కడతా. నేను దిష్టిలాట తగులుకుంటారు. ఇదేంటండి? ఈగల మంది అండి. ఈగలు ఏం లేదు. ఇంటికి వాళ్తే కదండి. అవి వాళ్ళకి జల్లితే పోతే సస్తాయి అండి. అట్ల మీద వాళ్తే ప్యాకెట్ 20 రూపాయలు అండి. ఇవి అది చిన్నపిల్లల దిష్టి పోసలు. చేతికి కాలుకి పెడతారండి. ఎంతండి? 10 రూపాయలు. ఇవన్నీ అవేనా? అన్ని అవేనండి. ఇది పేళ్ళ మందు, చీమల మందు. అవి కడేయాలండి చిన్నపిల్లలకి. ఇది ఎంతండి? 50 రూపాయలు. మీరు ఏ సంతలకు వెళ్తా ఉంటారండి? ఆదివారం కొయ్యూరండి. ఆ సంతకి వెళ్తారా? సోమవారం, అన్నవరం కానీ, ఇక్కడ కానీ, కేడిపేట కానీ, మంగళవారం జంక్షన్, ఎలా వస్తాను అన్ని సంతలు తిరుగుతా ఉంటారు. మొత్తం అన్నీనండి. మీరే వండారా అవి? మేమే. మా తయారు ఇంటికాడ సొంతంగా తయారు చేయాలి. ఎక్కడి నుంచి వచ్చారు?
చింతపల్ల ఇంకా బకెట్స్ లో వేసుకొని వచ్చేసారా? మరి ఏనా రద్దే ఇప్పటికే కదా మా ఏనా. ఎన్ని రోజుల నుంచి ఉండారు? రాత్రే ఉండారా? ఒక రెండు రోజుల ముందు నుంచి లేదు, రాత్రే ఉదయం తెల్లది నుంచి ఉంటామా. ఆహా, హైదరాబాద్ సార్. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అమ్మ. ఎక్కడ నుంచి వచ్చారన్న? అరకు నుంచి. అరకు నుంచి వచ్చారా? ఆహా, అరకు సంత ఎప్పుడు జరుగుతుందండి? శుక్రవారం. శుక్రవారం జరుగుతుందా? ఏం పేరన్న మీ పేరు? అప్పారావు. అప్పారావు. అంటే అరకు నుంచి ఎప్పుడు బయలుదేరారు మీరు? సెలవుజాను 5 గంటలకు బయలుదేరారు. 5 గంటలకు బయలుదేరారా? 5 గంటలకు బయలుదేరితే మీరు ఇక్కడికి ఎన్నింటికి వచ్చారు? 11 అయ్యిందమ్మ. అబ్బో, దూరమే అయితే. బెండకాయ, బీరకాయ, టమాటీ, వంకాయ, కోడి, బెండకాయ, మిరపకాయ, ఇలా పారిపోతుంది. కోడి కొన్నారా దీన్ని? అయితే కొన్ని విత్తనాలు తీసుకోవాలన్న, వచ్చి తీసుకుంటా సంతంత వీడియో తీసేసి. ఇవి అది వంకాయ. వంకాయ ఇవన్నీ అవేనా? అన్ని అయ్యాను. కాకపోతే కలర్స్ వేసా. ఇది మిరప. మిరప. అది బెండకాయ. ఇవి బెండకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, పుచ్చకాయలు, మిరప. మిరప ఏదైనా పదేనా? ఏదైనా పదేనా. బానే వస్తది అన్న? బానే వస్తది. పంట బానే వస్తది. పంట బానే వస్తది. మీకు ఆదాయం ఎలా వస్తది మరి? ఇలా సంతలంతా తిప్పుతో వచ్చి అమ్ముతున్నారు కదా, రోజుకి 300 ఆదాయం వస్తుంది. 300 అంటే రానుకొని స్టార్ట్ అన్ని సాధ్యలు అన్ని పోయి టిప్పులు ఖర్చు పోయి 300 వస్తుంది. 300 వస్తుందా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అన్న ఈ సంతకి మీరు? వస్తానమ్మా, ఒక 10 సంవత్సరాలు బట్టి. ఎంతమ్మా ఇవి? పోగి 50? నేను భవానీ బాగుపడి లాగడేమో రేపు వస్తున్నారు కరెక్ట్ అయితే రాయలేదు. పోగెంత మీది? 50? 20? టమా ఏదన్నా అంతేనా? ఎలా అండి ఉల్లిపాయల ప్యాకెట్? 50? రేటు బాగా పెరిగిపోయింది కదా. ఇవి ఎలా అమ్ముతున్నారు? అరకేజీ 50? పిండి స్వయంగా పప్పు కొని ఆడించామండి. అలా ఇవ్వమందులండి. అలాగే
అలా ఉండదనండి ఉల్లిపోకడికి ఎంత పోగు 50 రూపాయలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కాయలు ఉన్నాయి ఆరు కాయలు ఉన్నట్టున్నాయి పోగు దగ్గర ఒక్కొక్క దగ్గర అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు తెలుగు వచ్చా తెలుగు తెలుగు రాదా కొంచెం కొంచెం వచ్చా ఏ ఊరు నుంచి వచ్చారు తల్లి ఎక్కడ రింతాడా మాలిగూడ ఇవన్నీ మీరే పండించారా ఎంత ఇవి యాభై అవి ఆ కాలీఫ్లవర్ అది కూడానా ఇవి పోగంతా కూడా 50 రూపాయలనా సరే సరే ఏం పేరు అమ్మా ఏం పేరు గాయత్రి నోరా కొత్తగా ఉంది విత్తనాలు కండి మీరు తీసుకెళ్ళదు ఇంటికి ఇంట్లో వాడుకోవడానికా తినడానికేనా మీరు పండించుకోలేదా ఇవి ఎంత అండి రాజ్మా గ్లాస్ 50 అండి ఏదన్నా అంతే చెందులుగుందా ఆహా సంత చేస్తావా ఇప్పుడు మరి ఎలా వెళ్తావు మీ ఊరు ఎలా వెళ్తావు మీ ఊరు గూడెం మీదగా నడిచి వెళ్ళిపోతారా లేదు ఆటోలు వస్తాయా సంత చేసుకొని వెళ్ళిపోతున్నావు ఏం పేరమ్మా కలుసు అన్ని కొనుక్కొని పట్టుకెళ్తారా కూరగాయలు దొరకదు
యాభై రూపాయల ఇంకా తీసుకుంటున్నారా? మట్టి పలకలు ఇంకా వాడుతున్నారా ఈ రోజుల్లో కూడా? ఈ రోజుల్లో కూడా మట్టి పలకలు వాడుతున్నారా? అమ్మా నీడ దగ్గర వేసుకోవచ్చు కదా, వాళ్ళ చెట్టు నీడల దగ్గర ఎండ దగ్గర వేసుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు నుంచి వచ్చావు? కోరపల్లియా. ఏం పేరు అమ్మా మీ పేరు? గురువాడి. గురువాడి. ఎక్కడ నుంచి వచ్చారు ఇప్పుడు గట్టిగా చెప్పండి? మరిపాకలా? ఆహా, సంతకు వచ్చారు? అయిపోయిందా సంత చేసుకున్నారా? కాకరపాడు. కాకరపాడు వెళ్తున్నారా? అబ్బో చాలా దూరం కదా. మరి మీ ఊరు వెళ్తారా? ఇప్పుడు కాకరపాడు వెళ్తున్నారా? ఎందుకు అనుకున్నారు తమ్ముడు? ట్వంటీ? ఆహా, ఎంత? ఇరవై? ఒక్కొక్కటి 10 రూపీస్? అవన్నీ ఒకేసారి వేస్తారా? ఒకేసారి ఇలా తాడు కట్టేసి అలా వేస్తా ఉంటారా? పడతాయా? బాగా పడతాయా చేపలు? ఎలా ఉంది నా వ్యాపారం? అదే అదే అందుకనే అడిగాను అనమాట. బేరాలు ఏం లేవా? నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? చింతపల్లి నుంచి. మీరు మార్నింగ్ ఎన్నింటికి వచ్చారండి సంతకి? మార్నింగ్ 7 ఏడింటికి వచ్చారండి. 7 ఇంటికి వచ్చారా? 7 ఇంటికి. అప్పటి నుంచి ఇట్లానే ఉంటారా? ఇక్కడ నుంచి అమ్ముతాను. సాయంత్రం 4 గంటల దాకా ఉంటాం. 4 గంటలు చూసుకొని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతాం. దారకొండ, ఆర్వి నగర్, జీమాల్, చింతపల్లి, లంబసింగ్. ఈ సంతలన్నీ మీరు తిరుగుతూ ఉంటారా? అంటే వారం పొడుగునే తిరుగుతానే ఉంటారు? వారం మొత్తం తిరుగుతాను. ఏ రోజు ఖాళీ ఉంటారా? ఏ రోజు ఖాళీ అంటే శనివారం ఖాళీ ఉంటాను. ఖరీదు అది చేసుకుంటాం కదా. ఖరీదు శనివారమే ఖరీదు. మళ్ళీ ఆదివారం నుంచి ఇంకా మళ్ళీ బిజీ. ఒక రోజు మీకు వీకెండ్ శనివారం? శనివారం. ఓకే ఓకే. మీ పేరు? నా పేరు రాము అండి. రాము. నా వీడియోలు ఎప్పుడైనా చూసారు మీరు? చూసాను. చాలా సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేశారా? చాలా. అందుకే అడుగుతున్నాం కదా. ఏ వీడియో బాగుంటుందండి? ఏ వీడియో అంటే దారకొండ తీసారు అందులోని, తర్వాత ఇంకటి గుర్రాసం తట్టేపు ఆట తీగలు ఏదో తీసాను, అది ఒకటి చూసాను. ఏ ఏ ఊర్లో నుంచి వస్తా తీసుకొస్తా ఉంటావు తమ్ముడు? ఇక్కడ నుంచి గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకపల్లి, ఇలా ఇక్కడ నుంచి శ్యామగడ్డ, సిరిబల, ఇలా శ్యామగడ్డ నుంచి 4 వీధులు ఉంటాయి మేడం. సిరిబల నుంచి ఇలా ఇక్కడికి ఇలా ప్రతి సోమవారం ఇక్కడ సంతకి రావాలంటే ఈ బండి మీద రావాలంటే ఈ బండితోనే రావాలి. ఇంకేమన్నా సంతలకి తిరుగుతా ఉంటావా? సంతలకి అయితే ఇక్కడ చింతపల్లి మాకు దగ్గర, అలా వెళ్తే జర్రెల అవతలకి వెళ్ళాలి, కాదంటే నడక ప్రయాణం వెళ్ళాలి. ఏదైనా బండి అంటే ఇదే బండి ఇలాంటి వెళ్తాయి. బైకులు అయితే వెళ్తాయి, పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఎండాకాలమే వర్షాకాలం అయితే తిరగడానికి ఇబ్బంది. మరి టికెట్ ధర ఎంత ఉంటుంది? అంటే ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటే 100 అవుతుంది మేడం. అలా సంత అయిపోయిందా? మరి కూర్చొని ఉన్నారు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? నర్సీపట్నమా? ఎదురుపల్ల? మరి సంత చేస్తారా? అయిపోయింది. ఇప్పుడు మరి దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరు? ఆటోగా?
మరి సంతలో ఏం పేరండి మీ పేరు ఏం రాజు అశోక్ అశోక్ అండి ఎన్ని సంతలు తిరుగుతా ఉంటారండి ఇదండి సంత ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్